Telugu Desam Party, Prabhutvampai, Bharatiya Janata Party, Netalu Chestunna Vimarsalapai, Mukhyamantri Gatamlo Ennadu Lenanta Ghatuga Spandinchar. Tamu Mitra Dharmam Patistunnamani, BJP Netalu Enni Vimarsalu Chestunna, Tama Netalanu Chala Varaku Niyantristunnamani Cheppar. Vallu Oddanukunte, Tama Dari Tamu Chusukuntamani Nerga Praktinchesar. Rendu Rojula Kritam BJP Sasan Sabha Paksha Neta, Vishnu Kumar Raju, YCPLP Karyalayamlo, Vilekarla Samavesamlo, Prabhutvampai, Tevra Vimarsalu Chesar. Party Marina Varki, Mantri Padolu Yodam Pai, Vimarsal Gupincher. Gatanlonu, BJP Natalu, TDP Pai, Prabhutvam Pai, Saval Chaser. Tamunte Potunu Vodul Colony, Som Vira Chasin a Saval, Sanchalan Sustinchende. Alema, Waldo Valle, while leadership, Walla Alange called up in Japan, Mitra Pachadarmula, named Matran. Mawalagan in Indagora control Jeston, control Jeston. నేను ప్రూవ్ చేస్తాను నిన్న కూడా నాకు ఎయిర్‌పోర్ట్ లో కథ కనిపిస్తే తాడేపల్లి కూడా కనిపిస్తే తిట్టే పట్టుకొని డోంట్ టాక్ ఒకవేళ ఉద్దరుకుంటే నమస్కారం పెట్టి అప్పుడు మహా ఆడుకుందాం సార్ జగన్ కైదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ మొత్తం మీద బీజేపీ నేతలు పదే పదే టీడీపీ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలకే సీఎం అదే స్థాయిలో ధీటుగానే స్పందించారని చెప్పాలి ఇప్పటికే పలుమార్లు బీజేపీ నేతలు టీడీపీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ పదే పదే విమర్శలు చేస్తూనే వస్తున్నారు ఎంత చెప్పినప్పుడు కూడా వాళ్ళు మిత్రధర్మాన్ని పాటించడం లేనిది అనేది టీడీపీ చేస్తున్నటువంటి భావన దీనిలో భాగంగానే రెండు రోజుల క్రితం వైసీపీఎల్పీ ఆఫీస్ లో వైసీపీ నేతలతో కూర్చొని బీజేపీఎల్పీ నేత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది కూడా మిత్రధర్మంలో మిత్రులుగా ఉంటూ ప్రభుత్వంలో ఇక్కడ కేంద్రంలో వీళ్ళు రాష్ట్రంలో వాళ్ళు ఇద్దరు కలిసి రెండు ప్రభుత్వాల్లోనూ మిత్రులుగా ఉంటూనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి దాని మీద కూడా సీఎం స్పందించారని చెప్పాలి అయితే ఇందులో కూడా సీఎం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎంత ఘాటైన వ్యాఖ్యలు చేయలేదు ఎందుకంటే ప్రతిసారి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలప్పుడు కూడా టీడీపీ నేతలు ఎవరైనా విమర్శలు చేసినా కానీ వెంటనే వాళ్ళందరినీ కూడా సమయం పాటించాలని సీఎం పదే పదే కూడా గతంలో కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది కానీ ఆ గతం నుంచి కూడా అటు సోమవీరాజు కానీ లేకపోతే నిన్న రెండు రోజుల క్రితం చేసినటువంటి వ్యాఖ్యలు ఈయన మన విష్ణు కుమార్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ రకమైనటువంటి సీఎం ఇలా మాట్లాడడానికి కారణం అని చెప్పేసి కూడా మనం భావించాల్సిన టాస్క్ ఇందులో కూడా ముఖ్యంగా సీఎం స్పష్టంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు బీజేపీ తాము మిత్రధర్మం పాటిస్తూనే ఉన్నామని అదే ధర్మం మిత్రధర్మాన్ని కూడా బీజేపీ కూడా పాటించాలని కోరారు అంతేపాటు వాళ్ళు కూడా ఎన్ని విమర్శలు చేసినా కూడా మేము మా వాళ్ళని చాలా వరకు నేను నియంత్రిస్తూ వస్తున్నాను వాళ్ళు వద్దనుకుంటారు నమస్కారం పెట్టి మా దారి మేము చూసుకుంటామనేది అనేటువంటి దాంట్లో ఘాటుగానే సీఎం స్పందించాలని చెప్పాలి అయితే ఇది పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కూడా బీజేపీ అధిష్టానం వాళ్ళ వ్యాఖ్యల విషయంలో చూసుకోవాలి వాళ్ళు కూడా మాట్లాడుకుని ఉండాలనేటువంటి భావనలో ముఖ్యమంత్రి మాట్లాడారని చెప్పాలి అయితే గతంలో కూడా బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు కానీ సీఎం ఈ తరహా స్థాయిలో మాత్రం సీఎం ఎప్పుడూ స్పందించలేదు కానీ విష్ణు కుమార్ రాజు ఏదైతే ప్రభుత్వం మీద కానీ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తర్వాత వాళ్ళకి నలుగురు మంత్రులుగా ఇచ్చినటువంటి వాళ్ళ మీద అవసరమైతే ప్రభుత్వం వాళ్ళని తొలగించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ ఆయన చేయడం అందులో మిత్రుడిగా ఉంటూనే ఆయన కూడా మిత్రపక్షంలో ఉండి వాళ్ళు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మీదే సీఎం ఈ రకంగా స్పందించారని చెప్పేసి భావించవచ్చు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు రామారావు వెంకట్ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ మిత్రపక్షాలుగా ఉన్న ఈ రెండు పక్షాల మధ్య కూడా ఇటీవల కాలంలో కొంత దూరం పెరుగుతుంది అభిప్రాయ భేదాలు వస్తున్నాయని చెప్పవచ్చు స్పష్టంగా ఇటీవల కాలంలో జరిగిన రెండు సంఘటనలు ఈ సందర్భంగా మనం ఉదహరించవచ్చు నంబర్ వన్ సోము వీర్రాజు ఎన్డీఏ ముఖ్యంగా బీజేపీ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత మూడు రోజుల క్రితం పిఏసీ సమావేశం ముగిసిన తర్వాత బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఈ రెండు వ్యాఖ్యలపై కూడా తెలుగుదేశం వర్గాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది చంద్రబాబు నాయుడు బీజేపీ నేతలు ఎన్ని వ్యాఖ్యలు చేసినా మీరెవరూ మాట్లాడవద్దని కామ్గా ఉండాలి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నారని అందువల్లనే తామేమి మాట్లాడలేకపోతున్నామని కొంతమంది నేతలు చెబుతున్నప్పటికీ ఇటీవల బీజేపీ ఎల్పీ నేత విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలపై మాత్రం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి ఆయన ఈ అభిప్రాయం పార్టీది కాదు నేను వ్యక్తిగతంగా చేశానని చెప్పి విష్ణు కుమార్ రాజు చెప్పినప్పటికీ కూడా బట్ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రం తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేతలు తీవ్రంగానే
స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ లో ఉన్న సమయంలో చేసిన ఈ వ్యాఖ్యలను అప్పటికప్పుడే ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అయితే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి బొండా ఉమామహేశ్వరరావు దీనిపై స్పందించినప్పటికీ కూడా బీజేపీపై ఎక్కడా విమర్శలు చేయకుండా ఆయన స్పందించారు. ఎవరైతే పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికై తెలుగుదేశం పార్టీలో చేరి ప్రస్తుతం కేబినెట్ లో మంత్రులుగా ఉన్నారో వాళ్ళ నలుగురికి సంబంధించిన రాజీనామాలను స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయని, స్పీకర్ కి రాజీనామా లేఖ ఇచ్చిన అనంతరం మాత్రమే వారిని కేబినెట్ లోకి తీసుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి బోండా ఉమా వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశంలో మీడియా ప్రతినిధులు ఇటీవల విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని కోరినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత ఆశ్చర్యకరంగాను, తెలుగుదేశం పార్టీలో ఎవరైతే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఆ వర్గాలు ఆనందం వ్యక్తం చేసే విధంగా ఉన్నాయని స్పష్టంగా చెప్పవచ్చు. తాను ఎన్ని బీజేపీ వైపు నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా తాను తమ పార్టీ నేతలను నియంత్రిస్తూ వస్తున్నానని, ఈ నేపథ్యంలోనే బీజేపీ వద్దనుకుంటే తాను చేయగలిగింది ఏమీ లేదు అని కూడా చంద్రబాబు నాయుడు నోటి నుంచి ఆ వ్యాఖ్య వెలువడింది. ఇదే విధంగా పోలవరం విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఇటీవల కొన్ని కామెంట్స్ చేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ఆర్థికంగా నిధులు ఇవ్వని పక్షంలో దండం పెట్టి బయటకు వచ్చేస్తామని చెప్పి అటు కేబినెట్ లో కానీ ఇటు మొన్న జరిగిన పార్టీ సమావేశంలో కానీ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపుగా ఎన్నికల సంవత్సరంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నోటి వెంట మిత్రులైన బీజేపీ పట్ల చేసిన వ్యాఖ్యలు ఈ రోజు చేసిన వ్యాఖ్య మాత్రం కొంత తీవ్రంగానే ఉంది అని చెప్పవచ్చు. వాళ్ళు వద్దు అని అనుకుంటే మనం చేయగలిగింది ఏమి లేదు, మనం బయటికి రావటం మినహా మనకి ఆల్టర్నేటివ్ లేదు అని కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు వ్యాఖ్యానించారు మీడియా సమక్షంలో. ఈ వ్యాఖ్యలన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కూడా కొంత ఈ ఏదైతే ప్రజల అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయం అనుగుణంగా నడుచుకునేందుకు ముందుకు వెళుతుంది అని నేను చెప్పి విశ్లేషణ చేయవచ్చు. వీటన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కొన్ని అంశాలను స్పష్టంగా అవతరిస్తున్నారు. బీజేపీ నేతలు సోము వీర్రాజు కానీ లేకపోతే విష్ణుకుమార్ రాజు కానీ మరికొంతమంది నేతలు కానీ చేస్తున్న విమర్శలపై మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలోనే కొంత తీవ్రంగానే మాట్లాడారు. ఈ విధంగా వ్యాఖ్యానిస్తూ పోతే మనం నోరు మూసుకొని కూర్చుంటే రేపు ప్రజలు ఇవన్నీ నిజమేననుకునే ప్రమాదం ఉందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని చెప్పి సీనియర్ మంత్రులు కొంతమంది చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లిన దరిమిలానే ఈ రోజు ఈ వ్యాఖ్యలు చంద్రబాబు నోటి నుంచి వెలువడ్డాయనని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో బీజేపీపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సహాయం చేయటం లేదని, సహజంగానే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత నెలకొనుంది, ఈ అంశం ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సర్వేలు కూడా స్పష్టంగా చెప్పాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తానంటే తప్పనిసరిగా కేంద్రంలో తాను పొత్తు పెట్టుకుంటానని చెప్పి జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగాయని చెప్పవచ్చు. అందువల్లనే తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీ ఎంత దూరంగా ఉంటే మనం కూడా అంతే దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది అనేది కూడా చంద్రబాబు వ్యాఖ్యల పట్ల స్పష్టమవుతుంది. ఇదే అంశాన్ని చంద్రబాబు క్యాడర్ కి కానీ సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ కానీ మంత్రులకు కానీ పార్టీ కీలక నేతలకు కానీ ఒక సంకేతం పంపుతున్నారని కూడా పార్టీ నేతలందరూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇటువంటి సందర్భంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చేసిన వ్యాఖ్యలు మాత్రం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపటమే కాకుండా చర్చనీయాంశంగా కూడా మారాయని మనం స్పష్టంగా చెప్పవచ్చు వెంకట్. అయితే రామారావు, రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం వెనుక ఏమైనా కారణాలు ఉండొచ్చు అనుకోవచ్చు అంటారా? దీని వెనక ఏదైనా హిడెన్ అజెండా ఉందని భావించవచ్చా? అయితే వెంకట్, ఇటీవల కాలంలో బీజేపీ నేతలు తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు, ముఖ్యంగా బీజేపీలో ఎవరైతే కొంత హార్డ్ కోర్ ఉన్నారో, ఆర్ఎస్ఎస్ కానీ సంఘ్ కానీ లేకపోతే పరిషత్ కానీ, ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలు కొంతమంది మాత్రం ఇటీవల తెలుగుదేశం పార్టీపై విమర్శల దాడి కురిపిస్తున్నారు. దీని వెనుక సంఘ్ ప్రభావం ఉంది అని కూడా పార్టీలో కొంతమంది నేతలు, బీజేపీలోని కొంతమంది నేతలే చెప్తున్నారు. ఇటీవల కాలంలో వీరు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ విషయంలో కూడా సంఘ్ తెర మీదకు వచ్చింది. ఎవరినైతే ప్రస్తుతం కడప జిల్లాకు సంబంధించిన పుట్టా సుధాకర్ యాదవ్ నియమించాలని తెలుగుదేశం హైకమాండ్ భావిస్తుందని బయటకు వచ్చిందో వెంటనే సంఘ్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సంఘ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సోము వీర్రాజే ప్రస్తుతం ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ మోసం చేస్తుందని, కింది స్థాయిలో ఉండే బీజేపీ నేతలను పట్టించుకోవటం లేదు అని చెప్పి, అంతేకాకుండా మిత్రధర్మాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అని చెప్పి బీజేపీ నేతలు చెప్పిన పనులు ఏ పనులు కూడా చేయటం లేదని, క్షేత్రస్థాయిలో ముఖ్యంగా ఇళ్లు కానీ లేకపోతే పెన్షన్లు రేషన్లు
వీటిల్లో తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలకు ప్రాతినిధ్యం కల్పించకపోవటం, అదేవిధంగా దేవాదాయ శాఖ పాలక వర్గాల్లో కానీ మార్కెట్ కమిటీ పాలక వర్గాల్లో కానీ ఇతర నియామక పదవుల్లో కానీ తమకు ప్రాతినిధ్యం కల్పించడం లేదు అని చెప్పి సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. ఇక ఫిరాయింపులపై ఇటీవల విష్ణుకుమార్ రాజు కూడా వ్యాఖ్యానించారు. వీళ్ళిద్దరి వెనక కూడా సంఘ ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ సంఘ బీజేపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో రాబోయే త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల్లో కూడా సంఘ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, ఎక్కువ సీట్లకు డిమాండ్ వచ్చే అవకాశం ఉంది అని కూడా స్పష్టంగా సంకేతాలు అందుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం వీటన్నిటికీ అతీతంగా పార్టీ నేతలు ఎవరు మాట్లాడవద్దని పదే పదే చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీ నేతలకు సూచిస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయనే భావన నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఇటీవల చంద్రబాబుకు చెప్పిన తర్వాత ఆయన ఈ రోజు వ్యాఖ్యలు చేశారు. బట్టి భవిష్యత్తులో మాత్రం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలోని మెజారిటీ వర్గాలు, మెజారిటీ నేతలు బీజేపీకి దూరంగా ఉంటేనే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతో సీట్లు సాధించుకోగలుగుతుంది అనేది ఒక భావనగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో సఖ్యత ఉన్న నేపథ్యంలో ఉన్న కొంతకాలమైనా సరే నిధులు సాధించుకోవాల్సిన తరుణంలో ప్రస్తుతం బీజేపీతో తెగతింపులు చేసుకోవటం మంచిది కాదు అని తెలుగుదేశం పార్టీలో కూడా మరో వర్గం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే విమర్శలన్నింటిపై చంద్రబాబు నాయుడు ఈ రోజు చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనం రేకెత్తించాయని చెప్పవచ్చు. వెంకట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.